ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడానికి వైఎస్ఆర్ పార్టీ పోయే కాలం దగ్గరపడింది కాబట్టి మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఈ విషయంపైన తీవ్రంగా ఖండిస్తాం నిన్నటి రోజున బొత్స సత్యనారాయణ గారు కొన్ని వ్యాఖ్యలు చేశాడు బొత్స సత్యనారాయణకి సూటుగా చెప్తున్నాం ఇదే మీ జాగిర్ కాదు పాదయాత్ర మా ఏరియాలోకి రాకూడదు మేము కన్నెరక చేస్తే పాదయాత్ర చేయలేరు మేము తల్చుకుంటే ఎక్కడికక్కడికి నిర్బంధం చేయగలుగుతాం ఎక్కడికి వాళ్ళ మీద దాడి చేయగలుగుతాం అంటారు మీకు నోకులు దగ్గరబడినాయి చెల్లించుకునేకి మీరు ఏదోతే రంగులు పూసి పేర్లు తొలగించినంత మాత్రాన మీరేదో పెద్ద పుడింగులు అనుకుంటారు మిమ్మల్ని మార్చే రోజులు దగ్గరే ఉన్నాయి మిమ్మల్ని మారుస్తారు మిమ్మల్ని ఇళ్ళకి పంపిస్తారు ప్రజలు ఎదురు చూస్తున్నారు బొత్స సత్యనారాయణ గారు గుర్తుపెట్టుకొని మాట్లాడు ఇదే విధంగా గాని ఆ రోజు మా నాయకుడు అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలుసుకుంటే నీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యోడేనా నువ్వు ఈ రోజు మంత్రి అయ్యోడేనా అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటది బొత్స సత్యనారాయణ గారు మేము అడ్డుకుంటాం కన్ను ఎర్రగా చేస్తాం మేము మా కాడికి మించినోళ్ళు ఎవరు లేదని ఇష్టం వచ్చినారికి ఇర్రేగుతున్నారు దుర్యోధనుడు దుశ్శేషుడు ఏ విధంగా ఇర్రేగారో ఆఖరికి ఏమైనారో ఒక్క సూరి గుర్తుపెట్టుకుంటే రామాయణంలో పోతే తెలుస్తుంది భారతంలో పోతే తెలుస్తుంది పాండవులు 5 మంది గెలిచినారా 101 మంది కౌరవులు గెలిచినారనేది కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటది బొత్స సత్యనారాయణ గారు కౌరవులు మాత్రమే వ్యవహరిస్తున్నారు శకిని మాత్రమే వ్యవహరిస్తున్నారు ఆఖరికి పాండవులే గెలిచారు ధర్మమే గెలిచింది అవధర్మం ఓడిపోయింది ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటది మరి అప్పలరాజు గారు మాట్లాడుతున్నారు అసలు మీరు మంత్రులుగా మీరు కొనసాగడానికే అరుగులు కాదు అసలు ఒక్క మంత్రి కన్నా చిత్తశుద్ధిందా మీకు ఒక్క మంత్రి అయినా మీ శాఖల గురించి ముఖ్యమంత్రిని మా శాఖలకు ఇన్ని నిధులు కేటాయించండి ఆర్థిక శాఖ గాని ఆరోగ్యం గాని రైతాంగానికి గాని మరి అదే విధంగా బీసీ సంక్షేమానికి గాని మరి పౌర సర్పాలకు గాని మైనారిటీ శాఖలకు గాని ఇరిగేషన్ గాని అనేక రంగాలలో ఈరోజు గనులు మైన్సు అనేక రకాలుగా చెప్తున్నారు ఈ శాఖలకు రెవెన్యూ శాఖ గాని ఏ శాఖకైనా మరి రోడ్లు గుంతలు మరమ్మతులు చేపట్టాలా నాకు బడ్జెట్ కావాలని ఒక్క మంత్రిని అడిగాడు ఉన్నారు మీరు మీరు 24 మంది మంత్రులు తిరుపతిలో మా బోర్డు అంటే ఎవరో ఆ విధంగా ఎవరికి ఆ శాఖ తెలుదు ఎవరు ఏ మంత్రి అనేది తెలుదు కేవలం తెలుగుదేశం పార్టీని విమర్శించడానికే మీరు మంత్రులుగా పేరు పొందినారు మీకు మంత్రులుగా శాఖలు ఇచ్చారు నారా లోకేష్ బాబుని విమర్శించడానికి కొంతమంది మంత్రులు చంద్రబాబు నాయుడిని విమర్శించడానికి కొంతమంది మంత్రులు తెలుగుదేశం పార్టీని దూషించడానికి కొంతమంది మంత్రులు పార్టీ నాయకుల్ని మరి బూతులు తిట్టడానికి కొంతమంది మంత్రులు కేటాయించినారు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఈ రాష్ట్రానికి నిర్మాణం చేయడానికి కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీకు ఎక్కడికి కానీ మంత్రులు కేటాయించలేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అన్ని రోజులు మీయే ఉండవు రోజులు వస్తూ ఉంటాయి ఎండ కొన్ని రోజులు ఎన్నెల కొన్ని రోజులు సేగడు కొన్ని రోజులు రాబోయేది తెలుగుదేశం పార్టీ రోజులే ఆ రోజు గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఈరోజు మీరు సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టేది మిమ్మల్ని విమర్శించిన వాళ్ళ మీద కేసులు పెట్టేది మీరు తప్పు అని చెప్పిన వాళ్ళ మీద కేసులు పెట్టేది పోలీసు మీ చేతిలో ఉంది కాబట్టి చట్టాన్ని సుష్టంగా వాడుకుంటున్నారు కాబట్టి ఈరోజు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అదే వడ్డీ అసలు చెల్లించుకునే రోజులు దగ్గరున్నాయని కూడా మీకు హెచ్చరిస్తూ మరి మాట వస్తే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని మీరేం ఒరగబెట్టారు ఈ రాష్ట్రానికి ఏం ఒరగదీసినారు మీరు ఏదైనా ఒరగబెట్టింది ఇరగదీసింది ఒక్కటి చూపించండి అప్పుడు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని నిర్మాణాలు చేసినట్టు కానీ అభివృద్ధి చేసింది కానీ అనేక రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పించి మరి బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు పెద్ద పిటేషన్ ఘనత తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు ఈ 3.5 సంవత్సరాలు మీరేం ఒరగబెట్టారు
ఏం ఇరగదీశారు? మాట వస్తే మేము అధ్యయనం ఇధ్యయనం ఏం చేశారయ్యా? మా కాడికి బలవంతులు లేదు, మేమే ఈరుళ్ళు, మేమే సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు, మేము పుడంగులు, మా కథ చూస్తాం. ఏం చూస్తావు? నిన్న లేదు మొన్న వచ్చిన కొత్త పిచ్చిగాళ్ళు మీరికే అంటుంటే, 40 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు తెలుగుదేశం పార్టీ అంటే ప్రపంచ దేశాలలాగా తిరగరాసిన చరిత్ర తిరగరాసిన మరి చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది తెలుగుదేశం పార్టీ చరిత్ర తిరగరాయాలన్న తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించాలన్న తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సృష్టించాలన్న తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పెద్దపీట వేయాలన్న తెలుగుదేశం పార్టీ ఆ విధంగా 40 సంవత్సరాలలో ప్రతిపక్షలగన అధికారంలో అనేక రంగాలలో కూడా అభివృద్ధి చేతి చూపించిన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఎక్కడా? నిన్న లేదు మొన్నొచ్చి కొత్త పిచ్చిగాళ్ళతో మాట్లా ఎగిరెగిరి పిక్కి గంతులు వేస్తూ పిల్లి గంతులు వేస్తూ మరి మీరెక్కడని కూడా సూటిగడుతున్న అనిల్ గారు ఈరోజు చెప్తున్నా. చాలామంది ఈరోజు మాట్లాడే వ్యక్తులు రోజు ఆకాంక్షి ఎన్ని సంవత్సరాల నుంచి మంత్రులుగా పనిచేశారు, ఎన్ని తరుములు చేశారు, నిన్న లేదు మొన్నొచ్చిన వాళ్ళకి ఎగిరెగిరి తొక్కుతారా? పెద్దోళ్ళు ఒక శాస్త్రం చెప్తారు, పాత నీళ్ళు వస్తూ ఉంటాయి, పరిగెత్తే గొడ్డు ఎప్పుడైనా బురద నీళ్ళు తాగుతుంది, ఓర్చిన గొడ్డు తేట నీళ్ళు తాగుతుంది. మీరు పరిగెత్తారు, బోలబడతారు, మోకాళ్ళు పగులుతాయి, చెప్పులు పగులుతాయి, హాస్పిటల్లో చేస్తారని కూడా గుర్తుపెట్టుకొని వ్యవహరిస్తే బాగుంటుందని కూడా సూటిగడుతూ అమరావతి రైతుల్ని మరి తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ మరి అదేవిధంగా మరి మెడికల్ కాలేజీలో మరి ఆరోగ్యం సంబంధించిన వెల్త్కి సంబంధించిన ఓ కాలేజీలలో బోర్డుల మీద తొలగిస్తే మిమ్మల్ని తొలగించే రోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకొని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పనిచేస్తే బాగుంటుందని వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ మంత్రులకు కానీ హెచ్చరిస్తూ ప్రజల దగ్గర చూపేయండి మీ ప్రతాపన, అభివృద్ధి పైన చూపేయండి మీ ప్రతాపన. బోర్డుల మీద ఉండే పేర్లు తొలగించేది కాదు, బో ఇంకొక కాలేజీలకు ఉండే పెయింట్ కొట్టేది కాదు, మరి ఆ పెయింట్ మళ్ళా తిప్పితే మళ్ళా కోర్టులు శివాకులు పెట్టి చంపదెబ్బలు కొడితే మళ్ళా తుడిపేది కాదు. మీ యొక్క వ్యవస్థని మీ పరిపాలనని ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే బాగుంటుందని కూడా సూటిగడుతూ మరి యొక్క సూరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కానీ మరి లోకేష్ బాబును కానీ మరి నందమూరి బాలకృష్ణని పోయి పోయి నందమూరి బాలకృష్ణతో పెట్టుకుంటున్నారు మీరు. ఒకవైపే చూడండి, రెండో వైపు చూడలేరంటారు చెప్తాడు. మరి ఆ విధంగా అటువంటి వ్యక్తితో ఆయన్ని తక్కువ అంచనేసి మాట్లాడితే మరి యొక్క సూరి కన్ను ఎర్ర కాదు మీరు కాదు బొత్స సత్యనారాయణ కన్నెర్రగ చేసేది. బాలకృష్ణ ఒక్క సూరి కన్నెర్రగ చేస్తే మాడి మసి అయిపోతారు. గుర్తుపెట్టుకొని పనిచేస్తే బాగుంటుంది. వ్యవస్థలో యావత్ భారతదేశంలో కూడా ఏ పార్టీకి లేదు 60 లక్షల మంది సభ్యత్వం కలిగిన కార్యకర్తలు ఉండేది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశ సైనికులు అనుకుంటే మీరెక్కడ కానీ రోడ్ల మీద కూడా తిరగలేరు. మా పార్టీ సిద్ధాంతాల పార్టీ, మా నాయకుడు జాతీయ అధ్యక్షుడు మాకు నేర్పించింది సిద్ధాంత పనిచేయాలి, క్రమశిక్షణగా పనిచేయాలి. మన పార్టీ విలువలుగా ఇలువలు కలిగిన పార్టీ. మన ఆ పార్టీ ఆనాడు మన నాయకుడు నందమూరి తారక రామారావు 1982 పార్టీ స్థాపించినప్పుడే మన పార్టీ సిద్ధాంతాలు కలిగిన పార్టీ అని ఆ రోజు స్థాపించినాడు. ఈ పార్టీ తెలుగువారు బతుకున్నంత వరకు గెలుస్తూ ఉంటుంది, ఓడుతూ ఉంటుంది, అధికారంలోకి వస్తూనే ఉంటుంది, ఎప్పటికీ చిరస్థాయిగా ఉండే పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి మనం అన్ని రకాలుగా అనుసరించిపోవాలని మా నాయకుడు చెప్పినాడు. కాబట్టి మీ మనుగడ సాగుతున్నది కానీ లేని పచ్చాన మిమ్మల్ని తెలుగుదేశం సైనికులు ఎక్కడికంత నిర్బంధం చేసి మిమ్మల్ని మీ ఉనికిని లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు ఓడు రేపు గెలుపు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడండి. మరి రాయలసీమ ఎడారిగా మారిపోతున్నది. ఇక్కడ శాసనసభ్యులు ఏం చేస్తున్నారు, పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తారు? రేపు పొద్దున మీ పిల్లల భవిష్యత్తు, మీ పిల్లలకు ఉద్యోగం, విద్య, ఉపాధి అన్ని రకాలలో కూడా రాయలసీమ ఎడారిగా మారిపోతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రాయలసీమ ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులు కానీ శాసనమండలి సభ్యులు కానీ మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యులు కూడా మీరందరూ కూడా మన రాయలసీమ భవిష్యత్తు మన పిల్లల గురించి దృష్టిలో పెట్టుకొని ఒకటే రాయిదని ఉండాలా, ఒకటే అమరావతి ఉండాలా, ఒకటే హైకోర్టు ఉండాలని కూడా తీర్మానం చేయాలని కూడా మీకు అందరికీ సూచిస్తూ
మరియొక్కసారి మీకందరికీ కూడా హెచ్చరిస్తున్నా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటదని కూడా తెలియజేస్తూ మీరేదో మీ యొక్క పార్టీలు మార్చినంత సులభంగా ఎన్టీఆర్ పార్టీ పేరు మార్చాలంటే అది కాదు అది కుదరదు మీరు కాబట్టి ఈ పొద్దుకి ఈ పార్టీ ఉంటారు ఇంకో పార్టీలో ఉంటారు ఆ విధంగా ఎన్టీ రామారావు పేరు మార్చాలంటే అంత తక్కువగా మరి అది జరగదు జరగబోదు ఆ ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా కాలోజీకి నిలిచిపోతదని కూడా మీకు అందరికీ హెచ్చరిస్తున్నా।